రిషికొండ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర సర్వేకు నియమించే బృందంలో ఉన్న ముగ్గురు రాష్ట్ర అధికారుల్ని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర శాఖల అధికారులతో 5 సభ్యులను నియమించాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అక్రమ తవ్వకాలను నిగ్గు తేల్చేందుకు సమగ్ర సర్వే చేయాలన్న హైకోర్టు జనవరి 31 లోపు నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు కమిటీ వివరాలు హైకోర్టుకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. రిషికొండ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర సర్వేకు నియమించే బృందంలో ఉన్న 3 రాష్ట్ర అధికారుల్ని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర శాఖ అధికారులతో 5 సభ్యులు నియమించాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అక్రమ తవ్వకాలు నిగ్గు తేల్చేందుకు సమగ్ర సర్వే చేయాలన్న హైకోర్టు జనవరి 31 లోపు నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు కమిటీ వివరాలు హైకోర్టుకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. రిషికొండ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర సర్వేకు నియమించే బృందంలో ఉన్న 3 రాష్ట్ర అధికారుల్ని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర శాఖల అధికారులతో 5 సభ్యులను నియమించాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ చెప్పండి. ఈ రిషికొండ అక్రమ తవ్వకాలపై ఏపీ హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర సర్వేకు నియమించే బృందంలో ఉన్నటువంటి 3 రాష్ట్ర అధికారులను తొలగించాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జరిగింది. నిన్న ఈ రోజు జరిగినటువంటి విచారణలో హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. కేంద్ర శాఖల అధికారులతోనే అధికారులకు సంబంధించి మొత్తం 5 సభ్యులను నియమించాలని చెప్పి కూడా కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే అక్రమ తవ్వకాలను నిగ్గు తేల్చేందుకు సమగ్ర సర్వే చేయాలని కూడా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జనవరి 31 లోపు దీని మీద నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే అధికారుల కమిటీ వివరాలు కూడా వెంటనే కోర్టుకు తెలియజేయాలని చెప్పి చెప్పింది. మొత్తానికి అయితే రిషికొండ తవ్వకాలపై హైకోర్టు అయితే మాత్రం చాలా సీరియస్ గా ఉందని చెప్పాల్సి ఉంటుంది. చిత్రరామరాజు గాంధీ, ఇంతకుముందు 9.2 ఎకరాలు తవ్వమాలని అనుమతి వచ్చింది, కానీ ఇది ప్రభుత్వం 20 ఎకరాలు తవ్విందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇది మ్యాప్స్ కూడా దీనికి సంబంధించి సమర్పించారని తెలుస్తోంది. దీని మీద హైకోర్టు ఏమంటుంది, ప్రభుత్వానికి ఏమని స్పష్టం చేసి హైకోర్టు దగ్గర ఉన్నటువంటి ఆ సమాచారం మేరకు పిటిషనర్లు పెట్టినటువంటి ఈ సమాచారం మేరకు అసలు తవ్వకాలు అక్రమంగా జరిగాయి. అంటే వాళ్ళు పెట్టినటువంటి 9 ఎకరాలు కాకుండా మొత్తం అదనంగా ఒక 12-13 ఎకరాలు అదనంగానే తొగినట్లు కూడా అటు సాధారణంగా తేలింది. అయితే వాళ్ళు కోర్టుకు ప్రభుత్వం కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ లో మాత్రం 9 ఎకరాలు అని చెప్పినా కూడా ఇంకా అంతకన్నా ఎక్కువ మేర అక్కడ తవ్వకాలు జరిగాయని చెప్పి కూడా అక్కడికి వెళ్ళినటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అలాగే కొన్ని రాజకీయ పార్టీలు అయితే మాత్రం తేల్చాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఈ తవ్వకాల విషయంలో అయితే మాత్రం కొంత సందిగ్ధం నెలకొని ఉంది. హైకోర్టు అయితే మాత్రం అక్కడ తవ్వకాలు అక్రమ తవ్వకాలు జరిగాయని చెప్పి కూడా ఒక భావిస్తోంది. అలాగే కేంద్ర పర్యావరణ శాఖ కూడా దీంట్లో సరిగా స్పందించలేదు అనేటువంటి భావనలో హైకోర్టు కూడా ఉంది. రాజు గాంధీ, రిషికొండ ఈ తవ్వకాలపై కేంద్రం కమిటీ వేస్తానంటే ఈ స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ఈ టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడు హైకోర్టు ఏమని తెలిసింది? అంటే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి సొంతంగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి కొంతమంది అధికారులతో ఒక బృందాన్ని నియమించి అక్కడ సర్వే చేసినట్లు కూడా ఏదో అక్కడ ఫేరప్ చేయాలని చెప్పి కూడా భావించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హైకోర్టుకి పిటిషన్ తెలియజేశారు. ఇందులో
అసలు కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారం రాసినటువంటి కమిటీలో రాష్ట్ర అధికారులు ఉంటుందేంటి అని కూడా వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దీని మీద హైకోర్టు కూడా కొన్ని అనుమానాలు తలెత్తాయి. దానికి సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్లు కానీ సరైన రీతిలో వాళ్ళకి హైకోర్టుకి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి కూడా హైకోర్టు భావిస్తుంది రాజు. థ్యాంక్ యూ గాంధీ.